సమస్యను మోసుకుమరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది. రాయి తీసుకుని ఆయన కొట్టారు, గాయమైంది, నుదుటి మీద గాయమైంది, కంటికి కూడా అది కొంత అది తగిలినటువంటి పరిస్థితి ఉంది. ఒక రెండు స్టిచ్చెస్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విధంగా కూడా వార్తలు వస్తున్నాయి. ఓకే, ఇది అందరూ ఖండించాలి. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఆయన మన సీఎం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గౌరవించాలి. దాడిని, ఇలాంటి దాడుల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే, దాంట్లో సమస్య లేదు. ఇది ఇప్పుడు రాజకీయ కోణంగా పెరిగింది. రాజకీయ కోణంగా వెళ్తే వైసీపీ ఎలా ఏం ప్రచారం చేస్తుంది, టీడీపీ ఏం ప్రచారం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ముందు చర్చించుకోవాలి. నెంబర్ వన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఇది ఇది ప్లస్ ట్విట్టర్లో అఫీషియల్ అకౌంట్లో వైసీపీ పెట్టింది, ప్లస్ కింద మాత్రం టీడీపీ పార్టీ అఫీషియల్గా పెట్టినటువంటి ట్వీట్. దీంట్లో మొట్టమొదటిగా వైసీపీ పార్టీకి సంబంధించి దీంట్లో నేను నిజంగా న్యూట్రల్గా ఉండి మాత్రం చెప్తున్నాను. కొంతమంది చెత్తనా డాష్ గాళ్ళు న్యూట్రల్ అని పేరు పెట్టుకొని చేస్తున్నటువంటి దొంగ ప్రచారం, నీచమైనటువంటి ప్రచారం, నికృష్టమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు నేను న్యూట్రల్గా ఖండించి తలుచుకున్నాను. దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఉన్నట్టుగా చెప్తాను. దీంట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కానీ సైలెంట్గా ఉన్నట్టయితే, ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రతిపక్షాలు అలా వదిలేసినట్టయితే, వీళ్ళు ఏం ఖండించకుండా సైలెంట్గా ఉన్నట్టయితే, ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వర్కౌట్ అయి ఉండేది. ఇప్పుడు సింపతి ఖచ్చితంగా వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ అవుతుంది? చేసేటువంటి ప్రచారాలు ఏంటి? ఇప్పుడు ఏంటి, విజయవాడలో మన నాయకుడు సీఎం వైఎస్ జగన్ గారి, సీఎం జగన్ గారిపై పచ్చగుండాలతో దాడి చేయించిన చంద్రబాబు ఎవరు చెప్పారు మీకు? చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించారని ఎవరు చెప్పారు మీకు? ఎలక్షన్స్ టైం వస్తుంది, బాబాయ్ చచ్చిపోతాడు, చంద్రబాబు నాయుడు చంపేస్తాడు. ఎలక్షన్స్ టైం వస్తుంది, కోడి కత్తితో ఎవరో దాడి చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఎలక్షన్స్ టైం వస్తుంది, రాయి తీసుకొని ఎవరో కొట్టేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కొట్టించేస్తారు. జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా దురదృష్టకరమైనటువంటి ఘటనే, కాదంటలేదు. ఇలాంటి టైంలో వైసీపీ తీసుకోవాల్సిన స్టాండ్ ఇదేనా? నిజంగా తీసుకోవాల్సిన స్టాండ్ ఇదేనా? దీనికి సంబంధించి ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్నటువంటి అపూర్వ ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ పచ్చమొక్కలు చేసినటువంటి పిరికి పంద చర్య అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ సమన్వయం పాటించండి, మే 13 సమాధానం చెప్తాం అనేటువంటి కోణంలో దీన్ని రాజకీయం చేసింది ఎవరు? మొట్టమొదటి రాజకీయం చేసింది ఎవరు? టైమింగ్ కూడా చూడండి. మొత్తం మీద దీంట్లో ఇది వచ్చేసి ముందుగా కనీసం అంటే కనీసం ఇక్కడ మీకు కనపడితే చూడండి, దగ్గరగా టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొత్తం కనీసం దీనికంటే వైసీపీ టీడీపీ కంటే వైసీపీ పార్టీ కనీసం 15 ముందు, 10 నుంచి 15 ముందు ఈ ట్వీట్ పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఇంకా ట్విట్టర్లో అయితే మాత్రం వైసీపీ పార్టీ అఫీషియల్ పేజెస్ ఇవన్నీ. ఇక ఆ తర్వాత విజయవాడలో మన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై ఆ పచ్చ మీడియా గుండాలపై దాడి చేయించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ట్విట్టర్లో కూడా సేమ్ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు దీనికి టీడీపీ పార్టీ తర్వాత ఈ కౌంటర్కి సంబంధించి కోడి కత్తి కమల్ హాసన్ ఇస్ బ్యాక్ అనేటువంటి కోణంలో మొత్తం మీద వాళ్ళు ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇది రాజకీయ రంగు పులుముకుంది, ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి వర్కౌట్ అయిందంటే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే బాబాయ్ హత్య ఉంది, ప్లస్ అది కూడా కాకుండా కోడి కత్తి ఉంది, కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చే సమయానికి ఏదో దాడి జరుగుతుంది. అంటే ఒకసారి రెండుసార్లు ఓకే, మూడోసారి ఇది నిజంగా జరిగింది, దాడి జరిగింది, దెబ్బ తగిలింది, కాదనట్లేదు. కానీ వైసీపీ పార్టీ సోషల్ మీడియా కానీ నాయకులు కానీ సైలెంట్గా ఉన్నట్టయితే, అటు ఉండేటువంటి పొత్తులో భాగంగా వాళ్ళు ఎలా స్పందిస్తారు? వాళ్ళు స్పందించేటువంటి విధానానికి సంబంధించి సింపతి వర్కౌట్ అయ్యింది. దాన్ని వీళ్ళు తెలివిగా క్యాష్ చేసుకోలేకపోయారనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే అవతల వాళ్ళు కానీ ఏమన్నా మీరే చేయించుకున్నారు, వాళ్ళు చేయించుకున్నారు, రీల్ చేయించుకునేటువంటి కోణంలో వాళ్ళు ముందుగానే ప్రస్తావించి దాన్ని ప్రచారం చేసి మీరు సైలెంట్గా ఉన్నట్టయితే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలిన కూడా సైలెంట్గా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయాడు నిలబడ్డనేటువంటి కోణంలో ఖచ్చితంగా ప్రజలు సింపతి వర్కౌట్ అయి ఉండేది. ఇప్పుడు సింపతి వర్కౌట్ కాదు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేయించారని ఎవరు చెప్పారు? ఎట్లా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తారని? ఏంటి దుర్మార్గం ఏంటి? బాబాయ్ చచ్చిపోతాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. కోటి కత్తి ఎవరు చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. లేకపోతే రాళ్ళదాడి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చేయించారు. ఇక ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మొట్టమొదటిగా పులుముకుంది, ప్రచారం చేస్తుంది ఎవరు? మరి దీన్ని ఎలా తీసుకోవాలి, ఏ కోణంలో తీసుకోవాలి? నాకు తెలిసినంత వరకు ఈ సింపతి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశమే లేదు.